नमस्कार नेनु मी एकनाथ मी चूस्तुन्नारु एकनाथ टेक यूट्यूब चैनल फ्रेंड्स ई रोज़ टेक्न्यूज़ 22 एपिसोड की स्वागत ई रोज़ डेट वच्चेसरिकि मार्च 11 2021 फ्रेंड्स अंदरिकि महाशिवरात्रि शुभाकांक्षलु ई रोज़ मोदट टेक्न्यूज़ चूसुकुंटे सैमसंग नुंडि सैमसंग M12 मोबाइल ई रोज़ ऑफिशियल गा लॉन्च चेसिंदि सो इदि लो बडजेट मोबाइल अनि चेप्पोच्चु इंद्रो स्पेसिफिकेशन परंगा चूसुकुंटे డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లేతో పాటు ఇన్ఫినిటీ వి డిస్ప్లేతో పాటు 98Hz రిఫ్రెషర్తో తీసుకొచ్చారు. ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో సామ్సంగ్ ఎగ్జినోస్ 850 ఎస్ఓసితో తీసుకొచ్చారు. కెమెరా చూసుకుంటే బ్యాక్ వచ్చేసి 480 రీర్ కెమెరా అండ్ 8MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 5MP మ్యాక్రో లెన్స్ కెమెరా అండ్ 2MP డెప్త్ సెన్సార్ కెమెరాతో తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8MPతో తీసుకొచ్చారు. బ్యాటరీ చూసుకుంటే 6000mAh బ్యాటరీతో పాటు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఇందులో ఓఎస్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో పాటు సామ్సంగ్ వన్ యూఐ 3.1 వర్షన్తో తీసుకొచ్చారు. ఇందులో కలర్స్ చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లూ కలర్స్లో తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ని 2 వేరియంట్స్లో తీసుకొచ్చారు, 4GB అండ్ 64GB అండ్ 6GB 128GB. సో దీని కాస్ట్ పరంగా చూసుకుంటే 4GB 64GB వచ్చేసి 10999 ఉంది. కానీ ఇప్పుడు లాంచ్ సేల్ కాబట్టి మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా 1000 రూపాయలు అయితే తగ్గి 9999కి తీసుకొచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుండి వన్ ప్లస్ 9 సిరీస్ మార్చి 23 లాంచ్ అవబోతుంది. ఇందులో వన్ ప్లస్ 9 అండ్ వన్ ప్లస్ 9 ప్రో యొక్క కలర్స్ అండ్ బెంచ్ మార్క్స్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి. వన్ ప్లస్ 9 ప్రోలో కలర్స్ వచ్చేసి బ్లాక్, గ్రీన్ అండ్ సిల్వర్ కలర్స్తో పాటు హజల్ బ్లేడ్ బ్రాండెడ్ కెమెరా సెన్సార్తో తీసుకురాబోతున్నారు. అండ్ అలాగే వన్ ప్లస్ 9లో కలర్స్ చూసుకుంటే బ్లాక్ అండ్ బ్లూ అండ్ పర్పుల్ కలర్స్తో పాటు హజల్ బ్లేడ్ బ్రాండెడ్ కెమెరా సెన్సార్తో తీసుకురాబోతున్నారు. సో వన్ ప్లస్ 9 ప్రోలో బెంచ్ మార్క్స్ చూస్తే సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 1120 అండ్ మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 3630. మోడల్ నెంబర్ వచ్చేసి వన్ ప్లస్ LE2115. సో ఈ మొబైల్ బెంచ్ మార్క్స్లో చూసుకుంటే 12GB ర్యామ్తో పాటు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రాబోతుందని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి టీసీఎల్ నుండి టీసీడి ఎల్ఈడి టీవీలను May 2021లో లాంచ్ అయిపోతున్నట్టయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ టీవీస్ని C825 సిరీస్లో మనకి మినీ ఎల్ఈడి టీవీలని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోకో నుండి ఫోకో X3 ప్రో మొబైల్ని అఫీషియల్గా మార్చి 13 లాంచ్ అయిపోతున్నట్టు ఫోకో అఫీషియల్గా ట్వీట్ చేసింది. ప్రో ఫోకో X3 ప్రో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో పాటు 128Hz రిఫ్రెషర్తో రాబోతుంది. ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో రాబోతుంది. బ్యాటరీ చూసుకుంటే 5200mAh బ్యాటరీతో రాబోతుంది. ఈ మొబైల్ని 2 వేరియంట్స్లో తీసుకురాబోతున్నారు, 6GB ర్యామ్ అండ్ 128GB అండ్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్లో తీసుకురాబోతున్నారు. సో ఓన్లీ ఇది 4G వేరియంట్లో మాత్రమే తీసుకొస్తున్నారు. ఓఎస్ వచ్చేసి ఆండ్రాయిడ్ 11తో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ నుండి యాపిల్ స్ప్రింగ్ ఈవెంట్ని మార్చి 23 మన ముందుకు తీసుకురాబోతుంది. ఈ ఈవెంట్లో ఎయిర్ ట్యాగ్స్ అండ్ ఎయిర్ పోర్ట్స్ 3 అండ్ ఐప్యాడ్ ప్రో 2021 లాంచ్ అయిపోతున్నారు. అలాగే వీటితో పాటు యాపిల్ టీవీని 8K రిజల్యూషన్తో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోకో నుండి ఫోకో F3 మొబైల్ యొక్క FCC సర్టిఫికేట్లో IMEI డేటాబేస్ మోడల్ నెంబర్ అయితే బయటకు వచ్చాయి. ఈ మోడల్ నెంబర్ వచ్చేసి M2012K11AZ అయితే ఉంది. సో ఇది గ్లోబల్ వేరియంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇందులో స్పెక్స్ చూసుకుంటే 6.67 ఫుల్ హెచ్డి డిస్ప్లేతో పాటు సామ్సంగ్ E4 AMOLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెషర్తో తీసుకురాబోతున్నారు. ప్రాసెసర్ వచ్చేసి ఇందులో స్నాప్డ్రాగన్ 870తో తీసుకురాబోతున్నారు. కెమెరా చూసుకుంటే బ్యాక్ వచ్చేసి 48MP అండ్ 8MP అండ్ 5MP తీసుకురాబోతున్నారు. ఫ్రంట్ వచ్చేసి 20MP తీసుకురాబోతున్నారు. సో బ్యాటరీ చూసుకుంటే ఇందులో 4520mAh బ్యాటరీతో తీసుకురాబోతున్నారు. ఓఎస్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ 2 వేరియంట్స్లో తీసుకురాబోతున్నారు, 6GB అండ్ 128GB అండ్ 8GB అండ్ 256GB స్టోరేజ్లో తీసుకురాబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ టెక్నిక్స్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.